నమస్కారం, టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో టీడీఆర్ బాండ్ల పేరుతో మరో కుంభకోణానికి తెరలేపిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ప్రజల కష్టార్జితమైన కార్పొరేషన్ సొమ్మును టీడీఆర్ బాండ్ల పేరుతో 251 కోట్లు ఎమ్మెల్యే ద్వారంపూడి దోచుకుంటున్నాడని ఆరోపించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నంలో ఘనంగా ప్రజా నటి మాజీ ఎంపీ కీర్తిశేషులు జమున ప్రథమ వర్ధంతి. జమునానగర్లో తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల ఆధ్వర్యంలో జమునకి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర అధ్యక్షులు అనపర్తి ఏడుకొండలు. కాకినాడ జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి. ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఆర్ మణినాయుడు మరియు రాష్ట్ర కన్వీనర్ సీరా రమేష్ కుమార్ వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, కరప మండలం వేములవాడ గ్రామంలో స్థాపించిన పీపుల్ సేవ్ సర్వ్ హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సుమారు 500 మందికి పైగా నిరుపేదలకు శీతల పానీయాలు, చీరలు, దుప్పట్లు, భోజనం పంపిణీ చేశారు. అదేవిధంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, యువతకు ఆడుకోవడానికి క్రికెట్ కిట్టు, షటిల్ బ్యాట్లు, ఫుట్బాల్ తదితర ఆట వస్తువులు అందించారు. ట్రస్ట్ యాజమాన్యం సహాయక సహకారాలు మరువలేనివని పలువురు పెద్దలు అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పాట్నిడి ప్రకాష్, పాట్నిడి వెంకటరమణమూర్తి, మేనేజింగ్ డైరెక్టర్ పాట్నిడి పాలవేని, గ్రామ సర్పంచ్ కామిడి మంగాదేవి, భీమశంకర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట గ్రామదేవత శ్రీ రావులమ్మ అమ్మవారి ఆలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై రావులమ్మ దర్శనం చేసుకుని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా జీను మణిబాబు మాట్లాడుతూ, జగ్గంపేట గ్రామదేవత కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ 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 రావులమ్మ అమ్మవారి జాతర మహోత్సవం కనుమ పండుగ రోజు కన్నుల వైభవంగా జరిగిందని అన్నారు. అనంతరం గ్రామంలోని ముఖ్య కాలనీలో వాసులందరూ వైభవంగా రావులమ్మ తల్లి సంబరం జరుపుతున్నారని, శనివారం నాడు 10,000 మందికి అన్నప్రసాదం పంపిణీ చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీను మణిబాబు, కొత్త కొండబాబు, పాండ్రంకి రాంబాబు, దాపర్తి సీతారామయ్య, బోండా రాజేష్, కోడూరి రమేష్, రాయి సాయి, ఎల్లమిల్లి సీఎం, బాలాజీరెడ్డి, తులా నరసింహారావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. Yes.
అందరికీ నమస్కారం. ఈ రోజున ఇక్కడ రావులమ్మ తల్లి అన్న సమారాధన చేయడం జరుగుతుంది. 16వ తారీఖు కనుపండగ రోజునే అత్యంత వైభవంగా రావులమ్మ తల్లి సంబరం జరిగింది. దానికి అనుగుణంగానే ఇక్కడ అన్న సమారాధన ఈరోజు పెట్టాం. ఈరోజు 4 నుంచి 5 వేల మంది రావులమ్మ తల్లి భక్తులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి ప్రసాదం సేకరిస్తున్నారు. ఇది చాలా కోలాహలంగా జరుగుతుంది. ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా చూసి అందరూ వచ్చి ఇక్కడ అన్నప్రసాదం సేకరించడం కోరుచున్నాం. జగ్గంపేట మండలం బీసీసీఎల్ అధ్యక్షులు పొండ్రు బాలనాగ ఆధ్వర్యంలో జగ్గంపేట మండలం గొర్రపాలెం గ్రామ పంచాయతీలోని సగరపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. సగరపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నక్క పెద్ద వెంకటేష్, తంగిళ్ల నాగరాజు, మునిగి వీరప్పలరాజు, మునిగి అర్జున, పొండ్రు లోవరాజు, పొండ్రు రాధాకృష్ణ, అప్పన్న తదితరుల ఆధ్వర్యంలో 40 కుటుంబాలు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలతో జ్యోతుల నెహ్రూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సగరలు మాటిచ్చారంటే కట్టుబడే మనస్తత్వం అని అన్నారు. మీరెక్కడున్నా ఎన్నికల నాటికి వచ్చి జ్యోతుల నెహ్రూకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. పాలకుల అసమర్థత వల్లే రైతులకు అపార నష్టం వాటిల్లిందని, ఈ జగన్ రెడ్డిని ఇంటికి పంపించి జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, అడబల వెంకటేశ్వరరావు, నీలం శ్రీను, కొత్తకొండబాబు, కుంచే తాతాజీ, సుంకవిల్లి రాజు, పాటంశెట్టి రవి, మురళీరాజు, పడాల ధర్మరాజు, పొట్రు కృష్ణ, పడాల విష్ణు, నక్కా రామకృష్ణ, గండికోట రామస్వామి, పిండి సత్తిబాబు, నక్కా వెంకటేశ్వర్లు, ములికి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. బోర్డు కృష్ణగారి మన్యాభాలు బోర్డు కృష్ణగారి దొరాజు బాలాజీ గారు రాజకీయాల్లోకి వచ్చి పదవి ఉన్నా మీకు ఉన్నా, పదవి లేకపోయినా మీతో ఉన్నా, జగ్గంపేట పరిసరాలను దాటి నేను ఎక్కడికి వెళ్ళలే. ఏ అవకాశం వచ్చినా ఎప్పుడు కూడా నన్ను జగ్గంపేట ప్రజలే గుర్తించారు. ఆ గుర్తింపుతో వాళ్ళతోటే ఉంటాను, వాళ్ళకే నేను సేవ చేస్తానని నిలబడ్డాను తప్పించి ఇంకో దిక్కున ఎక్కడో సులువుగా పదవి వస్తుందని చెప్పేసి మాత్రం ఆశించి నేను పోలే. ఒక్కటి మాత్రం మీరు ప్రశ్నించండి, ఇవాళ పదవి ఉంటే ఎక్కడికైనా పోయేటటువంటి వ్యక్తి కావాలో ఆలోచన చేయండి. పదవి ఉన్నా లేకపోయినా మీతో ఉండేటటువంటి వ్యక్తి కావాలో మీరు ఆలోచన చేయండి అని చెప్పి మీరు ప్రతి ఒక్కరిని అడగడానికి హక్కుంది మీకు. ఎందుకంటే హక్కు మీ నాయకుడు మీకు ఇచ్చాడు. మీతోనే ఉన్నాను నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మీతో ఉన్నాను. ఎక్కడికి పోలే, ఎంపీ ఎత్తా అన్నారు పోలేదు, నేను ఎంపీటే కాల పిఠాపురాన్ని పోటీ చేయన్నారు. ప్రజలు నన్ను ఈ స్థాయికి తెచ్చారు. ఆ తెచ్చిన వాళ్ళకి పదవి ఉన్నా లేకపోయినా నేను సేవ చేయడమే నా అదృష్టం, దానికి నేను ఉంటాను అని చెప్పేసి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిగా మిమ్మల్ని ఈవేళ నేను ఓటు అడిగేటటువంటి అవకాశం నాకుంది. కాకినాడ జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఆర్ మణినాయుడు మరియు రాష్ట్ర కన్వీనర్ సీరా రమేష్ కుమార్ తెలిపారు.
కాకినాడలో కాకినాడ జిల్లా కోర్ కమిటీ సమావేశం కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించారు. పార్టీ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నానని, జిల్లాలో పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తోకల వరదరాజు సాంచి, రాష్ట్ర అధికార ప్రతినిధి కాలూరి కృష్ణమోహన్, స్టేట్ జాయింట్ సెక్రటరీ ఎన్విఎస్ రామారావు, వై రాంబాబు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మహమ్మద్ రియాజ్, స్టేట్ ఉమెన్స్ వింగ్ లీడర్ డి సుమలత, కాకినాడ కోఆర్డినేటర్ వంగపండు కృష్ణమూర్తి, జిల్లా జాయింట్ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి, కాకినాడ సిటీ కార్యదర్శి గ్రంథి రాఘేశ్వరరావు, కాకినాడ జిల్లా మహిళా కన్వీనర్ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కౌన్సిల్ మెంబర్ని ఒక కలుసుకుంటే మాట్లాడితే, నిన్న నెక్స్ట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో కూడా మీటింగ్ అయింది. పార్టీ విస్తరణ భాగంగా ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో మీటింగ్స్ జరుగుతున్నాయి. సో ఈరోజు మన వాలంటీర్ మ్యాపింగ్ అంటే వాలంటీర్స్ జాయినింగ్ ఆల్మోస్ట్ 2,42,000 అయింది. ప్రజలు కోరుకుంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఎక్కడక్కడ కావాలని. సో అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే స్టేట్లో యూత్ అండ్ మహిళలు చాలా ఒక బిగ్ ఒక దీంట్లో జాయినింగ్ చేస్తున్నారు ఉత్సాహంతో. సో రాబోయే ఒక టైంలో ఆమ్ ఆద్మీ పార్టీ విల్ బి ఎ మేజర్ ఫోర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్కారం. నేను శ్రీ రమేష్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు గత వారం రోజులుగా మా రాష్ట్ర పొలిటికల్ వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీ మణినాయుడు గారు రాష్ట్రమంతటా కూడా పర్యటించడానికి వచ్చేశారు. వారం రోజులుగా రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక 8 జిల్లాలు మేము పర్యటించడం జరిగింది. రాష్ట్రంలో పార్టీని విస్తృతంగా ప్రచారం చేస్తూ, పార్టీని రాష్ట్రంలో బలపరిచే కార్యక్రమాలు చేస్తూ మేము రాష్ట్రమంతటా పర్యటిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు కాకినాడ రావడం జరిగింది. శ్రీ మణినాయుడు గారి సమక్షంలో కాకినాడ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మేము రాబోయే అన్ని ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్తో పాటు అన్ని ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యక్షంగా పోటీ చేయబోతుంది. దానికి గాను పార్టీని మేము జిల్లా స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, గ్రామ స్థాయిలో కూడా దీన్ని బలోపేతం చేస్తున్నాము. ఇందుకు గాను మా కాకినాడ జిల్లా కార్యవర్గం తమ సంసిద్ధతను వ్యక్తపరిచారు. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇందులో భాగంగా కార్యవర్గం అందరికీ కూడా ఇక ముందు అన్ని మండలాల్లోనూ, కాన్స్టిట్యున్సీల్లోనూ మన పార్టీని బలోపేతం చేయాల్సిందిగా కోరడం జరిగింది. నమస్కారం.